హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మనకు ఫేస్బుక్కి సంబంధించి. ఫేస్బుక్ అనేది వాళ్ళ కంపెనీలో నుంచి $500 మిలియన్ సంబంధించిన వాటాని అమ్మేసేసింది. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి సంబంధించిన ఒక ఫౌండేషన్ ఉంది. సో ఫేస్బుక్ సంబంధించిన సీఈఓ ఎవరైతే ఉన్నారో, మార్క్ జూకర్బర్గ్, సో అతనికి సంబంధించిన వైఫ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒక ఫౌండేషన్ నడుస్తారన్నట్టు. సో దానికి చారిటీ ఇవ్వడానికి దీన్ని సేల్ చేశారని చెప్తున్నారు. సో ఇంతకుముందు మనకి ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా అలాగే వాళ్ళకి సంబంధించిన చాలా షేర్స్ అమ్మేసేసి చారిటీ ఇచ్చారు కదా, సో అలాగే వీళ్ళు కూడా ఇచ్చారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు చనిపోయిన వాళ్ళతోటి చాట్ చేయడానికి స్వీడిష్ కంపెనీ వాళ్ళు ఒక చాట్ బాట్ తీసుకొచ్చారు. అంటే చనిపోయిన వాళ్ళంటే వాళ్ళకి సంబంధించిన అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీన్ని పాసిబుల్ చేస్తారట. ఫ్యూచర్లో ఇటువంటి చాట్ బోర్డ్స్ రాబోతున్నాయి. సో ఎవరైతే చనిపోతారో వాళ్ళు ఎలాగైతే మాట్లాడతారో, సో వాళ్ళతోటి మాట్లాడిన అనుభూతి మనకు కల్పిస్తారు అన్నట్టు ఈ చాట్ బోర్డ్స్ అనేవి. ఓకే, సో ఆల్రెడీ రష్యాలో కూడా మ్యూజినా అనేటువంటి ఒక చాట్ బోర్డ్ తీసుకొచ్చారు. సో అటువంటిదే ఇది కూడా అన్నట్టు ఫ్యూచర్లో రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి చాట్ సిమ్కి సంబంధించి. సో నేను ఇంతకుముందు ఒక 1 ఇయర్ బ్యాక్ ఆర్ 2 ఇయర్ బ్యాక్ ఈ వీడియో చేశాను అనుకుంటాను, చేశాను ఆల్రెడీ. కాకపోతే ఈసారి మళ్ళీ MWC చాట్ సిమ్ 2 అనే పేరుతోటి దీన్ని లాంచ్ చేశారు. సో ఏం లేదు, ఇది ఓన్లీ డేటా కార్డ్ అన్నట్టు. అంటే మనకు కాల్ చేసుకోవడానికి కాదు, మనకు ఓన్లీ ఇంటర్నెట్ యూజ్ చేసుకోవడానికి యూజ్ చేసే సిమ్ అన్నట్టు. ఓకే, కాలింగ్కి పనిచేయదు. కాకపోతే దీని ద్వారా ఏంటంటే మనం టెక్స్ట్ మెసేజ్ పంపించుకోవడం, వీడియో కాల్స్ చేసుకోవడం, వాయిస్ కాల్స్ చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చు. 165 దేశాలకు మనం టెక్స్ట్ మెసేజెస్ కూడా పంపించుకోవచ్చు. సో 1తో పోల్చుకున్నట్టయితే, అంటే ఇంతకుముందు వచ్చిన చాట్ సిమ్తో పోల్చుకున్నట్టయితే చాట్ సిమ్ 2లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇది దీన్ని లాంచ్ చేసేసారు అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆండ్రాయిడ్ పీకి సంబంధించి. సో ఆండ్రాయిడ్ ఓరియో వచ్చేసింది కదా, నెక్స్ట్ ఏంటంటే పీ మీద పడ్డారు. కాకపోతే ఏంటి అంటే చూడండి, ఈ ఆండ్రాయిడ్ పీలో ఐరిస్ స్కానర్ ఏదైతే ఉంటుందో, అంటే ఆండ్రాయిడ్ పీ వర్షన్స్ ఎన్నైతే ఉంటాయో వాటన్నిటిలో ఐరిస్ స్కానర్ అనేది డిఫాల్ట్గా ఉండే విధంగా దీన్ని డెవలప్ చేస్తున్నారట. సో ఆల్రెడీ మనకు ఆండ్రాయిడ్ iPhone 10 ఉంది చూసారు, iPhone 10లో మనకు ఫేస్ అన్లాకింగ్ ఫీచర్ వచ్చిన తర్వాత ఆండ్రాయిడ్ చాలా ఆండ్రాయిడ్ ఫోన్స్లలో కూడా ఫేస్ అన్లాకింగ్ ఫీచర్స్ వస్తున్నాయి. కాకపోతే అవి అంత పర్ఫెక్ట్గా పనిచేయట్లేదు. మన ఫేస్ ప్లేస్లో ఫోటో పెట్టినా కూడా అన్లాక్ చేస్తుంది అది. ఓకే, సో దీన్ని కరెక్ట్గా అధిగమించడానికి ఆండ్రాయిడ్ పీలో ఐరిస్ స్కానర్ని పక్కన బందీగా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్కి సంబంధించి. సో వాట్సాప్లో మనకు డిలీట్ ఫర్ మీ, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఒక మెసేజ్ ఆప్షన్ ఉండే చూసారంటే, మనం మెసేజ్ పంపించిన 7 నిమిషాల వరకు మనం మెసేజ్ని డిలీట్ చేయొచ్చుదిగా. సో దాన్ని ఇప్పుడు పెంచేశారు, 1 గంట అంటే 60 నిమిషాల 10 సెకండ్ల వరకు మనం మెసేజ్ని డిలీట్ చేయొచ్చు. అంటే ఎవరికైనా తప్పుగా ఏదైనా ఒక మెసేజ్ పంపించామనుకోండి, వాళ్ళు మెసేజ్ చూడనంత వరకు ఇంతకుముందు 7 నిమిషాలు ఉండేది కదా, సో ఇప్పుడు అది 60 నిమిషాల 10 సెకండ్ల వరకు పెంచేశారు. అంటే మీరు ఎవరికైనా పొరపాటున మెసేజ్ పంపించినా కూడా వాళ్ళు చూడకపోతే మనం 1 గంట వరకు సేఫ్ సైడ్లో ఉన్నట్టే అని అర్థం అన్నట్టు. ఓకే, సో ఇది అందరికీ రాలేదు. ప్రస్తుతానికి బీటా యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ ఆప్షన్స్ అనేది రావడం స్టార్ట్ అయిపోయింది, మెల్లిమెల్లిగా అందరికి కూడా వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్కి సంబంధించి. సో ఫేస్బుక్ అనేది ఒక కొత్త ఆప్షన్ని టెస్ట్ చేస్తుంది, అదేంటంటే వాయిస్ క్లిప్స్ అని. సో ఇన్ని రోజులు మనం ఏంటంటే మన స్టాటస్ లాగా ఏం పెట్టుకున్నాం, టెక్స్ట్ని పెట్టుకున్నాం కదా. సో టెక్స్ట్ కాకుండా మనకు సంబంధించిన వాయిస్ని, కొంచెం వాయిస్ని రికార్డ్ చేసి మన స్టాటస్లో పెట్టుకునే విధంగా ఈ ఫీచర్ని తీసుకొని రాబోతుంది. ముందు ముందు రోజుల్లో మనం ఏంటంటే టెక్స్ట్ మెసేజే కాకుండా మన వాయిస్ని కూడా స్టేటస్ లాగా పెట్టుకోవడానికి వీలుంటుంది అన్నట్టు. అంటే మన స్టేటస్లో పోస్ట్ చేస్తాం కదా, అక్కడ పోస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామీకి సంబంధించిన, Mi Mix 2S సంబంధించి. సో దీనికి సంబంధించిన ఒక వీడియోని, టీజర్ని లాంచ్ చేసింది చైనాకు సంబంధించిన ఒక వెబ్సైట్ అనేది. సో H2H డిస్ప్లే ఉంది, బెజిలెస్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ మీ అందరికీ తెలిసిందే. సో ఈ ఫోన్ అనేది ఏదైతే ఉందో March 27th రోజు లాంచ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించిన ఒక వీడియోలో మాత్రం 845 అని ఇలా చూపిస్తున్నారంటే మొత్తానికి అది దేని ఇండికేట్ చేస్తుంది అంటే ఇది స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తోటి రాబోతుంది అని ఇండికేషన్ అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్కి సంబంధించి. సో యాపిల్ అనేది మ్యాక్బుక్ ప్రో ఏదైతే ఉందో దాన్ని, అంటే బడ్జెట్ సంబంధించిన మ్యాక్బుక్ ప్రోని మనకు నెక్స్ట్ మంత్ అంటే క్వార్టర్ 2లో లాంచ్ చేయడానికి చూస్తుంది. అంటే ఇంతకుముందు మ్యాక్బుక్ ప్రోతో పోల్చుకున్నట్టయితే దీనికి సంబంధించిన ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మరి చూడాలి దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఏముంటుంది, దీన్ని ఎంత ప్రైస్కి లాంచ్ చేస్తుంది అనేది మనకు ముందు ముందు రాబోయే రోజులలో తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఇవి వాళ్ళ టెక్ న్యూస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ న్యూస్.